వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక పాతకాలపు వంట చేద్దామండి. మామూలుగా మనం బెండకాయలు, ఈ బెండకాయతో ఫ్రై చేస్తాము, పులుసు చేసుకుంటాము, ఈగూరు చేస్తాము, బెండకాయ పచ్చడి కూడా చేస్తారు కొంతమంది, భిండి 65 లాంటివి చేస్తాము, ఇందులో శనగపిండి కలిపి పకోడీలు చేస్తాం, రకరకాలు చేస్తామా. బెండకాయ పులుసు కూర, మామూలుగా పులుసు అంటే మనం కొంచెం లూజ్గా ఉండి అందులో ఇన్ని ఉల్లిపాయలు వేసి ఓ టమాటా వేసి కొంచెం లూజ్గా అనుకనుగ్గా చేస్తాం కదా. ఇందులో ఏమీ వేయొద్దు, ఓన్లీ బెండకాయ పులుసు తాలింపులు అంతే. మనం కొంచెం కూర చిక్కగా కావాలి, కాస్త డిఫరెంట్ రుచి అంటే కొంచెం నువ్వుల పొడి కలుపుకోవచ్చు. సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసేసుకునేది, ఏర్పాట్లు ఏమీ చేయకర్లా, నో ఉల్లిపాయ వంట అన్నమాట. ఇది చేసి చూద్దాం. బెండకాయని మరి చిట్టి చిట్టి ముక్కలు కాదు, కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని కూర చేసుకోవటమే. బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాము, కడిగేసి తుడిచేయండి. ఇవి కొంచెం తడిగా ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. మామూలుగా మనం ఫ్రైకి ఏమనుకుంటాం, ముందే తరిగి పెట్టుకోవాలి, రాత్రి తరిగి పెట్టుకుంటే పొద్దుట పూట వేపుడు బాగా అవుతుంది అనుకుంటాం కదా. ఈగురు కూడా అంతే. ఈ పులుసు కూరకి తడిగా ఉన్న కాయలైనా ఏం పర్వాలేదు, జిగురు మొత్తం పోతుంది, టెన్షన్ లేదనమాట. ఏదైనా ఒక మందపాటి పాత్ర, మనం మూకుడు లాంటిది పెట్టుకోవచ్చు. కాస్ట్ ఐరన్లో పులుసు కూరలు చేస్తే రంగు మారిపోతున్నాయని అనిపిస్తుంది, ఎవరికైనా అనుభవం ఉంటే చూడండి. కొత్త పాత్రలో అయితే మాత్రం చేయబోకండి. మట్టి పాత్రలో చేసుకుంటే ఈ పులుసులు చాలా బాగా కుదురుతాయి, మన ఛాయిస్. ఈ కూరలో ఇంకా పైన తాలింపు ఏం వేయమండి, మనకి తిరగమాత ముందే వేసేసి దాంట్లోనే ముక్కలు వేసుకుంటాము. మెంతులు మస్ట్గా వేయాలి. చింతపండుతోటి ఉడికే పదార్థాలకి చింతపండులో ఉన్న కొన్ని గుణాలు పోగొట్టాలంటే మెంతులు తప్పకుండా ఉండాలి, వాటిని మానేయకండి. అంటే ఇవి చేదొచ్చేస్తాయని అలా ఏం భయపడద్దు, ఉడికిపోతాయి కదా. ఆ మెంతులు తాలూకు ఔషధ గుణం ఫుడ్లోకి వచ్చేస్తుంది, కూరలోకి. తర్వాత మెంతి కూడా కొంచెం సుమారైన రుచిగా ఉంటుంది, అన్నంలో కలిస్తే బాగానే ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయండి. మెంతులు కొంచెం వేగాక ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, మినపప్పు వేగగానే ఓ రెండు ఎండుమిర్చి, తర్వాత ఒక చిటికెడు ఇంగువ, ఇంగువ వేగాక పచ్చిమిర్చి, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. నూనెలోనే కొద్దిగా పసుపు వేసేస్తే కూరకి మంచి రంగు వస్తుంది. మనం తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఒకసారి పైకి కిందకి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుదాం. ముక్కలు ఒక్క నిమిషం నూనెలో మగ్గినాయి అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు వేసేద్దాము, తర్వాత మన రుచిని అనుసరించి కారం కూడా, తర్వాత చింతపండు పులుసు. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ బెండకాయలు అనుకోండి, ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు ముందే నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోండి. చింతపండు పులుసు పోసేయండి. పల్చగా పోసేయచ్చు, మరీ ఎక్కువ కాదు. ఉప్పు కారం చింతపండు పులుసు అన్ని పక్కలకి సెట్ అయ్యేలాగా కలిపేసేయటము. ఇప్పుడు చూడండి, ఇట్లా తీగానే తడిదగలంగానే బెండకాయ ముక్కల జిగురు వచ్చేసింది అనిపిస్తుంది కదా. ఈ జిగురు మొత్తం పోతుంది, ఏమీ కంగారు లేదు. చక్కగా సిమ్లో పెట్టడము, స్టవ్ మీదే వదిలిపెట్టేయండి. 5 నిమిషాలకు ఒకసారి కొద్దిగా కదపండి అటు ఇటుగా, తడి పూర్తిగా ఎగిరేదాకా మనం అటు పెట్టచ్చు స్టవ్ మీద. మూత పెట్టేయటం, ఇంకా అలా సిమ్లో మగ్గనిద్దాం. ఇంకా కొంచెం తడుంది, ముక్కలు మనకి రంగు మారి మగ్గిపోయినట్టు కనపడుతున్నాయి చూడండి. ఈ కూరలో ఉండి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది, అంటే తీయగా చేయొద్దు. కానీ ఈ పులుపు తగ్గడానికి, కూర తగ్గడం కోసం ఒక చిన్న బెల్లం, ఒక చిట్కెట్ పంచదార అయినా వేసుకోవచ్చు. లూజ్గా ఉంచుకోవాలి అంటే తడి ఉన్నప్పుడే ఆపేసుకోవటం కాదు, మనకు కొంచెం ముక్కలే ఉండాలి, ఎక్కువ పులుసు అక్కర్లేదు అని అనుకుంటే కనుక ఇంకొక 10 నిమిషాలు, హార్డ్లీ ఒక 12-15 నిమిషాల్లో కూర అయిపోతుంది. నేను ఒక్కసారే కదిపాను చూడండి, దీన్ని మళ్ళీ మళ్ళీ చూడక్కర్లా, పొయ్యి మీద పడేసి మనం రెండో పని చేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము. సరే మూత తీసి చూద్దామండి,
అయిపోయింది మన బెండకాయ పులుసు కూర. దీంట్లో మీరు బెల్లం ఇష్టం ఉంటే వేసుకోమన్నాను కదా. మనం ఏం చేయొచ్చంటే కూర పొళ్ళు ఉంటే మన దగ్గర పప్పుల పొళ్ళు చేసుకుంటాం. ఆల్రెడీ మనకు పాత వీడియోలో ఉందండి కూర పొడి చేయటం ఎట్లా అని, దాన్నే మనం పులుసు పొడిగా కూడా వాడుకోవచ్చు. నువ్వుల పొడి వీడియో కూడా ఉంది, ఒక స్పూను నువ్వుల పొడి వేయండి ఈ పులుసులో, మంచి రుచిగా ఉంటుందండి. ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ ఏంటంటే ఈ తడిని అది కొద్దిగా సెట్ చేస్తుంది అంతే, రుచి కూడా పెరుగుతుంది. స్టవ్ ఆపేద్దాము. ఇది పూర్తిగా మీ చాయిస్ అండి. ఆ నువ్వుల పొడి వద్దనుకుంటే కూర పొడి లేదా పల్లి పప్పుల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేయకుండా ఒట్టిగా పులుసు రుచితోటే ఉంచుకోవచ్చు. మన చాయిస్ ప్రకారం ఏది ఉంటే అది వేయటం. ఉల్లి వెల్లుల్లి లేని ట్రెడిషనల్ పాతకాలపు కూరల కోసం చాలామంది అడుగుతున్నారండి. నేను జనరల్గా చేసే వంట కూడా ఇలాంటిదే, అందుకని ఇలాంటివి కొన్ని చూపిద్దాం అనుకున్నాము. ట్రై చేసి చూడండి. బెండకాయ అంటు పులుసు అనొచ్చు దీన్ని, లేదా బెండకాయ పులుసు కూర, ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.